ఇతనదో సిద్ధాంతంలో మనం మామూలుగా వచ్చేసి అతడు ప్రతిపాదించిన నియమాల్లో థార్నడైక్ ప్రతిపాదించిన నియమాల్లో ఒకటి సంసిద్ధత నియమం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పేది అభ్యాస నియమం. సెకండ్ వన్ వచ్చేసి అభ్యాస నియమం. అభ్యాస నియమం గురించి చెప్పుకుందాం. అయితే ఈ అభ్యాస నియమం ఏం చెప్తుందంటే మనం ఒక విషయాన్ని పదే పదే అభ్యసించినట్లయితే, అంటే ఒక విషయాన్ని మనం పదే పదే దాన్ని అభ్యసించడం కానీ, అంటే అభ్యసించే విషయాన్ని అభ్యసించడం కానీ, లేకపోతే నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ చేసేటివి బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా అందులో మనకి పర్ఫెక్ట్నెస్, అంటే ప్రావీణ్యత వస్తుంది అన్న విషయం మనకి అభ్యాస నియమం చెప్తుంది. అంటే మామూలుగా వచ్చేసి ఒక టైప్ చేసే వ్యక్తి ఎప్పుడు టైప్ చేస్తూ ఉండడం వల్ల ఆ కీబోర్డులో అతనికి ప్రావీణ్యత వస్తుంది. నెక్స్ట్ సైకిల్ తొక్కే వ్యక్తి అలాగే తొక్కుతూ, అంటే తొక్కుతూ ఉండడం ద్వారా అతనికి ప్రావీణ్యత వస్తుంది. అలాగే గణితం నేర్చుకునే వ్యక్తి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల అందులో ప్రావీణ్యత కలుగుతుంది. అంటే ఈ విధంగా ఎక్కువసార్లు ఒక విషయం మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అందులో మనకి ప్రావీణ్యత, అంటే పర్ఫెక్ట్నెస్ వస్తుంది అని చెప్పి మనకి థార్నడైక్ ప్రతిపాదించిన రెండవ అభ్యాస నియమం చెప్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఉపయుక్త, ఇందులో ఒక రెండు సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల్లో ఒకటి వచ్చేసి ఒకటి ఉపయుక్త సూత్రం, ఒకటి వచ్చేసి ఉపయుక్త సూత్రం అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నిరుపయుక్త సూత్రం. నిరుపయుక్త సూత్రం ఒకటి, ఉపయుక్త సూత్రం మరొకటి వచ్చేసి నిరుపయుక్త సూత్రం. ఈ ఉపయుక్త సూత్రం అసలుకి ఏం చెప్తుంది అంటే, మనం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఉపయోగిస్తూ ఉంటే అందులో అభ్యాసం అనేది ఇంకా బలపడుతుంది, అంటే అందులో ప్రావీణ్యత ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఉపయుక్త సూత్రం చెప్తుంది. నెక్స్ట్, అంటే ఈ ప్రేరణ ప్రతిస్పందన మధ్య ఆ బంధం అనేది ఇంకా బలపడుతుంది అని చెప్పి మనకి అభ్యాస నియమంలో ఉపయుక్త సూత్రం చెప్తుంది. అంటే ఒక విషయం నేర్చుకున్న తర్వాత దాన్ని మర్చిపోకుండా దాన్ని అలాగే ఉపయోగిస్తున్నట్లయితే అందులో మనకి ఆ ప్రేరణకి ప్రతిస్పందనకి మధ్య బంధం అనేది బాగా బలపడుతుంది అన్న విషయం మనకి ఈ ఉపయుక్త సూత్రం చెబుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిరుపయుక్త సూత్రం. ఈ నిరుపయుక్త సూత్రం ఏం చెప్తుంది అంటే, ఒక విషయాన్ని మనం నేర్చుకున్న తర్వాత ఆ విషయాన్ని మనం అది వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత అది నిరుపయోగంగా, అంటే అంతగా మళ్ళీ అందులో మనకి ప్రావీణ్యత తగ్గిపోతుంది అని నిరుపయుక్త సూత్రం చెప్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు కంప్యూటర్లో కీబోర్డ్ టైప్ చేయడం బాగా నేర్చుకునే వ్యక్తి ఒక కొన్ని నెలలు చేయకుండా ఉండడం వల్ల మళ్ళీ అతడు కొత్తగా కీబోర్డ్పై కూర్చున్నప్పుడు మళ్ళీ కొంతకాలం అతడు తడబడాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ కొంతకాలం మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ వచ్చేదాకా మళ్ళీ కొంత కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి, అంటే అవి ఉపయోగం లేకుండా పోవడం వల్ల అది కొంతవరకు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ మామూలుగా కొన్ని సూత్రాలు నేర్చుకున్న వ్యక్తి, గణితంలో కొన్ని సూత్రాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి కొంతకాలం వాటిని ఉపయోగించకుండా ఉంటే వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొన్ని రకాల సూత్రాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి బాగా ఆ పుస్తకాన్ని బాగా అభ్యసించి ఆ పుస్తకాల్లోని అన్ని అంశాలు నేర్చుకున్న తర్వాత కొన్ని నెలలు దాన్ని చదవకుండా ఉండడం వల్ల ఆ నేర్చుకున్న అంశాలను మళ్ళీ తిరిగి మర్చిపోయే అవకాశం ఉందని చెప్పి మనకి నిరుపయుక్త సూత్రం చెబుతుంది. అలాగే దాన్ని ఉపయోగిస్తున్నట్లయితే ఇంకా మనకి బాగా గుర్తుంటాయి, వాటి మధ్య బంధం బలపడుతుందని చెప్పి ఈ ఉపయుక్త సూత్రం అనేది చెబుతుంది. అయితే ఈ అభ్యాస నియమం వల్ల మనకి ఇంకా కొన్ని విషయాలు ఏం చేస్తాయంటే, ఈ పునశ్చరణ, అంటే ఒక అంశాన్ని పునశ్చరణ అంటే మళ్ళీ రివిజన్ చేసుకోవడము అటువంటిది ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ పునరభ్యాసనం, అంటే మళ్ళీ ఆ అంశాన్ని మళ్ళీ తిరిగి తిరిగి నేర్చుకోవడం అన్న విషయాన్ని ఈ అభ్యాస నియమం ప్రోత్సహిస్తుంది. అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలకి హోంవర్క్ నియోజనాలు ఇవ్వడం అని చెప్పి, అంటే ఇంటికి హోంవర్క్ కానీ నియోజనాలు ఇచ్చి కొన్ని చేయమని చెప్పి ఈ విధంగా ప్రోత్సహించేటటువంటి నియమం ఏంటంటే ఈ థార్నడైక్ ప్రతిపాదించిన రెండవ నియమం అభ్యాస నియమం. ఇవన్నీ ప్రోత్సహిస్తాను, అంటే పిల్లలకి పునశ్చరణ బాగా చేయించాలి, నెక్స్ట్ పునరాభ్యాసం చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ అలాగే ఈ హోంవర్క్ పిల్లలకి హోంవర్క్ ఇచ్చి చేయించడం, కొన్ని క్లాసెస్ చెప్తున్నప్పుడే కొన్ని రకాల నియోజనాలు ఇచ్చి ఆ పిల్లలతో కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ అభ్యాస నియమం మనకి చెబుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ థార్నడైక్ ప్రతిపాదించిన మరొక నియమం వచ్చేసి ఫలిత నియమం. ఫలిత నియమం మూడోది వచ్చేసి ఫలిత నియమం. ఫలిత నియమం గురించి చూద్దాం. ఫలిత నియమం, ఫలిత నియమం ఈ
థర్డ్ ప్రతిపాదించినటువంటి నియమాల్లో చివరి నియమం, మూడో నియమం వచ్చేసి ఫలిత నియమం. అయితే ఈ ఫలిత నియమం ఏం చెప్తుందంటే, మనం ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఈ ఫలితం వచ్చే ఫలితాలను బట్టి మనకు ఏ విధంగా ఉంటుందని ఈ ఫలిత నియమం చెప్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రేరణ ప్రతిస్పందనల మధ్య, ప్రేరణ ప్రతిస్పందన, అయితే ఈ ప్రేరణ ప్రతిస్పందన మధ్య ఫలితాలు సంతృప్తికరంగా అంటే వాళ్ళకి మంచిగా సాటిస్ఫై అనిపించినట్లయితే ఆ పనులు మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఒకవేళ ఆ పనులు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే అంటే వాళ్ళకి అసంతృప్తి అనిపిస్తే, ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని ఫలితాలు వస్తుంటే ఆ ఫలితాలు అనేటివి అసంతృప్తి కలిగిస్తే వాళ్ళు ఆ పనుల్ని, ఆ ప్రయత్నాన్ని ఆపివేయడం జరుగుతుందని చెప్పి ఈ ఫలిత నియమం చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గణితం నేర్చుకున్నటువంటి వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అతనికి ఎంతో కొంత ఫస్ట్ ఒక 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కనీసం ఫస్ట్లో 3 రావు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు, మళ్ళీ 3 రావు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు, చేసినప్పుడు ఒక ప్రాబ్లంలో సక్సెస్ కావచ్చు. అతనికి ఈ విధంగా ఒక ఫలితం రావడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందులో కూడా కొంచెం ఫలితం వస్తే మూడో ప్రాబ్లం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ ప్రాబ్లం కూడా రాకుండా చాలాసార్లు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే అతను చివరికి ఏం చేస్తాడు అంటే, ఈ పూర్తిగా ఈ మ్యాథమెటిక్స్ని వదిలేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అతనికి అక్కడ సరైన ఫలితాలు రాకపోవడం వల్ల ప్రయత్నాలు కూడా అతను మానుకుంటాడని చెప్పి ఫలిత నియమం చెప్తుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఒక వ్యక్తి లాటరీ కొన్నాడు అనుకున్నాం మనం. ఒక వ్యక్తి లాటరీ కొన్నప్పుడు అతనికి లాటరీ తగిలితే నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా లాటరీ మళ్ళీ కొంటాడు. ఫస్ట్ టైం లాటరీ తగిలింది కాబట్టి ఫలితం అతనికి అనుకూలంగా ఉంది, అతని మనసుకి సంతృప్తినిచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ లాటరీ కొంటాడు. ఒకవేళ ఫస్ట్ టైం లాటరీ కొన్నాడు రాలేదు, నెక్స్ట్ టైం కొన్నాడు రాలేదు, మూడోసారి కూడా కొన్నాడు రాలేదు, నాలుగోసారి కొన్నాడు, ఎందుకంటే అతనికి లాటరీ కొన్నప్పటికీ కూడా అతని మనసుకి సంతృప్తి అందలేదు, అంటే ఫలితం అనేది అక్కడ అసంతృప్తిగా ఉంది కాబట్టి అతను ప్రయత్నాన్ని మానుకున్నాడు. ఒకవేళ ఫస్ట్ టైం లాటరీ తగిలితే నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మళ్ళీ లాటరీ కొంటాడు. ఇక్కడ తగలకపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ కొంటాడు, మళ్ళీ ఇక్కడ ఒకసారి లాటరీ తగిలినకో మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ నాలుగోసారి మళ్ళీ కొంటాడు, అక్కడ తగలపైన మళ్ళీ కొనడం, మళ్ళీ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే ఒకవేళ ఆ ప్రయోగాలు అంటే వాళ్ళు ప్రయత్నించినప్పుడు ఫలితం సంతృప్తికరంగా ఉంటే వాళ్ళు మళ్ళీ కొనసాగిస్తారు, లేకపోతే కొనసాగించరు. ఇప్పుడు మామూలుగా ఇక ప్రయోగంలో కూడా ఈ పిల్లి అటు ఇటు ప్రయత్నించినప్పుడు ఆ పిల్లికి ఎక్కడో ఒక దగ్గర మీట తగిలి డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళి ఆ ఎండు చేపను తిన్నది, అది దానికి సంతృప్తినిచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టినప్పుడు దాన్ని ప్రయత్నించింది, ఎందుకంటే మొదటిసారి అది అప్పుడు కొంత కాసేపు ప్రయత్నించిన తర్వాత దానికి ఫలితం దొరికింది కాబట్టి అది ఆటోమేటిక్గా మళ్ళీ ప్రయత్నించింది. మొదటిసారి మనం దానికి మీట ఏది అమర్చకుండా అక్కడ మనం ఎండు చేప నుంచి అది బయటికి రాకుండా అందులో ఉంచితే అది కాసేపు ప్రయత్నించి ఒక 30 నిమిషాలు ఒక గంట సేపు ప్రయత్నించి చివరికి ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆటోమేటిక్గా అది తన ప్రయత్నాన్ని మానుకుంటుంది. ఎంతలా మానుకుంటుంది అంటే, ఒకవేళ మీరు ఫజిల్ పెట్టికలో మళ్ళీ ఇక్కడ పిల్లి నుంచి మీరు ఇక్కడ డోర్ ఓపెన్ చేసి పెట్టినప్పటికి కూడా కొన్నిసార్లు ఇక్కడ ఎండు చేపను ఉంచినప్పటికి కూడా ఆ పిల్లి అక్కడికి వెళ్ళి తినలేని విధంగా తయారవుతుంది. ఎందుకంటే దానికి ఇంతకుముందు జరిగినటువంటి ప్రయత్నాలలో ఫలితాలు అసంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చాయి కాబట్టి అది ప్రయత్నం చేయడం కూడా మానేస్తుందని ఈ ఫలిత నియమం చెప్తుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే, ఈ ఫలిత నియమం అనేది అత్యంత ప్రాధాన్యతమైనది. ఈ థర్డ్ ప్రతిపాదించినటువంటి నియమాల్లో అత్యంత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నియమం ఏమిటంటే ఫలిత నియమం అనే విషయాన్ని కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే, ఈ నియమం అనేది స్కిన్నర్ ప్రయోగం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ స్కిన్నర్ ప్రయోగం మీద కూడా ఈ సిద్ధాంతం అంటే ఈ ఫలిత నియమం అనేది ఆధారపడి ఉంటుంది. సిద్ధాంతం కాదు, ఫలిత నియమం అనేది కూడా ఈ స్కిన్నర్ ప్రయోగం మీద ఆధారపడి ఉంటుంది. స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ మనకి కార్యకారక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి బిఎఫ్ స్కిన్నర్. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ బిఎఫ్ స్కిన్నర్ గురించి వచ్చినప్పుడు మనం అతని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ ఎత్నోద్వేష సిద్ధాంతం సంబంధించినటువంటి థర్డ్ అయిన శాస్త్రవేత్త 1913వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఏ దేశానికి చెందినవాడంటే ఇతడు అమెరికా అనే విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీనికి ఈ ఎత్నోద్వేష సిద్ధాంతాన్ని గల మారు పేరు ఏంటంటే ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని, బంధ సిద్ధాంతం అని, బాండ్ సిద్ధాంతం అని, విజయపథ వర్ణరీతి సిద్ధాంతం అని, వ్యర్థ కదలికలు వదిలివేయబడే సిద్ధాంతం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొకటి వచ్చేసి ఇతడు 3 నియమాలు ప్రతిపాదించాడు. ఒకటి సంసిద్ధత నియమము,
అభ్యాస రెండవది అభ్యాస నియమము, మూడు ఫలిత నియమ విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. నెక్స్ట్ అతడు ప్రతిపాదించిన కొన్ని గ్రంథాలను కూడా గుర్తించుకోవాలి. వాటికి సంబంధించిన కీస్ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో కొంతవరకు నేను చెప్పడం జరిగింది. మీరు ఈ క్లాస్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడడం ద్వారా మీకు కొంత మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిందంటే ఈ యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి క్లాస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ పార్ట్ ఒకటి, ఇక్కడ సెకండ్ రెండో పార్ట్ ఈ యత్నదోష సిద్ధాంతం సంబంధించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇవానా పావ్లోవ్ గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. టాక్ టు అవర్